హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మనాస్. వచ్చేసరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఆల్రెడీ మీరు తమిళనాడు చూస్తుంటారు, గోపిచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ మనకు ఆఫీషియల్గా థియేటర్ రిలీజ్ డేట్ అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ తలవి తమిళనాడు ఎక్స్సీఎం జయలలిత గారి భయ పిక్లో మనకు ఒక మూవీ అయితే రాబోతున్నాయి. సో ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకు గల్లీ రౌడీ మూవీ, సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ మనకు సెప్టెంబర్ 3వ తేదీన వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మూవీ పోస్ట్పోన్ చేశారు. సో ఎందుకు చేశారనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో పాటు ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా అండ్ ఫాస్ట్గా జెన్యున్ కంటెంట్ విత్ ప్రూఫ్తో మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. సో సింపుల్గా ఫాలో అయిపోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అందులో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు దాదాపు ఒక 300 మంది అయితే జాయిన్ అయినారనమాట, 360 మంది. సో జాయిన్ అయ్యండి, మీకు కూడా అందులో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొన్ని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేస్తుంటాను. సో ఓకేనా. అండ్ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసిన బాబు మర్చిపోదు. సో ఇప్పుడు కంటెంట్కి వచ్చేద్దామా. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోకి సంబంధించిన థంబ్నైల్ ఇదే. ఆగస్ట్ 27 అండ్ 28వ తేదీన మనకు దాదాపుగా ఒక 7 సినిమాలు ఒక వెబ్ సిరీస్ వస్తుందని చెప్పారన్నమాట. సో ఇందులో ఒక మూవీ చెప్పడం మర్చిపోయాను, అదే క్రూయెల్లా. సో ఇది మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో ఆగస్ట్ 27వ తేదీన తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో ఈ మూవీ అయితే వస్తుంది. సో ఈ మూవీని అందులో జాయిన్ చేసుకోండి బా. ఓకేనా, చెప్పేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేద్దామా. అండ్ గోపిచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ ఈ మూవీ మనకు ఒక 4 డేస్ బ్యాక్ పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. సో దాంట్లో డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఇప్పుడు జస్ట్ మనకు ఒక 2 అవర్స్ బ్యాక్ ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఎప్పుడంటే సెప్టెంబర్ 3వ తేదీన మనకు ఈ మూవీ థియేటర్ అయితే రిలీజ్ కాబోతుంది. సో రెడీ ఉండండి. అండ్ ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అండ్ ఇంకొక సెకండ్ మూవీ తలవి, తమిళనాడు సీఎం ఎక్స్సీఎం జయలలిత గారి బయోపిక్లో వస్తున్న మూవీ అనమాట. జయలలిత గారి క్యారెక్టర్లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గారు యాక్ట్ చేయబోతున్నారు. సో ఇందులో తమిళ యాక్టర్ అరవింద్ స్వామి గారు అయితే చేయబోతున్నారు టాక్ అయితే వినిపించింది. ఇందులో ఎంజీఆర్ క్యారెక్టర్ అయితే చేయబోతుంది వినిపించింది అనమాట. సో అండ్ ఫైనల్గా మనకి ఈ మూవీ సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి రోజు అయితే మనకు థియేటర్లో తెలుగు అండ్ తమిళ లాంగ్వేజ్ అయితే రాబోతుంది. సో అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక 4 డేస్ బ్యాక్ మనకు అనౌన్స్ చేశారన్నమాట అఫీషియల్గా తమిళనాడులో ఆగస్ట్ 23వ తేదీన థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు 50% ఆక్యుపేషన్తోనే. సో దానివల్ల ఇప్పుడు తమిళ సినిమాలు చాలా సినిమాలు మనకు థియేటర్లు అయితే రాబోతున్నాయి. సో ఆ వీడియో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వారం లోపల మీకు ఏ సినిమాలు తమిళ్లో మనకు థియేటర్లు వస్తున్నాయి కూడా చెప్తాను. అండ్ రీసెంట్ మూవీ విజయ్ సేతుపతి అండ్ హీరోయిన్ శృతి హర్షన్ వీళ్ళతో కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ లాభం. ఈ మూవీ సెప్టెంబర్ 10వ తేదీన అయితే థియేటర్లు రాబోతున్నాయి, టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయలేదు, చూద్దాం. ఓకేనా. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే ఆహా కిడ్స్ ఒక స్పెషల్ అనమాట. సో ఇందులో మనకు మహా గణేష ఒక కిడ్స్ సంబంధించిన వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. సో సెప్టెంబర్ 10వ తేదీన అండ్ ఇందులో మనకు మొత్తంగా 8 ఎపిసోడ్ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో సెప్టెంబర్ 10వ తేదీ రాబోతుంది. అండ్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు లాట్ ఆఫ్ అప్డేట్స్, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియో ఉండబోతుంది. సో నెక్స్ట్ వీడియో అయితే దాదాపు ఒక 8 నిమిషాలు అయితే ఉండబోతుంది. సో చూద్దాం. ఓకేనా. సో అని చెప్పాను కదా, సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ ఈ మూవీ మనకు సెప్టెంబర్ 3వ తేదీన అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో ఏమైందో తెలియదు కానీ ఒక 1 అవర్ బ్యాక్ ఈ మూవీ ఒక కొత్త న్యూ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తాను, ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తాను అనమాట. సో అదే. సో ఎందుకంటే ఇప్పుడు గోపిచంద్ సీటిమార్ మూవీ వస్తుంది కదా, సో దానివల్ల ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు థియేటర్ 50% ఆక్యుపేషను. సో ఒకవేళ గోపిచంద్ ఒక సెప్టెంబర్ 10వ తేదీన లేకపోతే ఒక 8వ తేదీన అలా లేకపోతే 7వ తేదీన రివీల్ చేస్తుంటే వీళ్ళు 3వ తేదీ కంపల్సరీ వచ్చి ఉంటారు. సో థియేటర్ మనకు 100% ఆక్యుపేషన్తో అన్ని థియేటర్ ఓపెన్ చేస్తుంటే ఓకే అదే డేట్ వచ్చి ఉంటారు. సో దానివల్ల ఆ రీజన్ వల్ల అదే కాకుండా మనకు సెప్టెంబర్ 3వ తేదీన హాలీవుడ్ మూవీ షేంగ్జీ ఇది మూవీ మనకు తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. నెక్స్ట్ అదే రోజు మనకు బ్లాక్ వీడో డిస్నీ ప్లస్ హాస్టార్లో వస్తుంది. తర్వాత చాలా సినిమాలు మనకు సెప్టెంబర్ 3వ తేదీన మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాస అవసరాల 101 జిల్లాల అందగడు ఇది కూడా సెప్టెంబర్ 3వ తేదీన. సో ఇన్ని సినిమాలు ఉండడం వల్ల గల్లీ రౌడీ మూవీ అయితే ఒక న్యూ రిలీజ్ డేట్ అయితే రాబోతుంది తొందరలో. కానీ సెప్టెంబర్ 10వ తేదీన అయితే అనుకుంటున్నారు, టాక్ అయితే వినిపించింది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇది అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం. బాయ్.